అందరికీ జై భీమ్ జై భీమ్ జై భీమ్ మిత్రులారా అందరికీ జై భీమ్ అండ్ థాంక్స్ ఫర్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఒక్క నిమిషం కంటే ఎక్కువ తీసుకోను కానీ ఒకటే విషయం ఈ రోజు ప్రొద్దున శంకరాచార్య అన్నతోని క్యాంపెయినింగ్ లో ఉన్నప్పుడు అన్న ఎటువంటి వాడు అని చెప్పడానికి నాకు ఒకటే ఒక విషయం నాకు చెప్పాల్సి ఉండే ఇక్కడ అమ్మలు అక్కలు చెల్లెలు అందరు ఉన్నారు అమ్మ మీరందరూ బహుజన్ సమాజ్ పార్టీకి ఎందుకు ఓటేయాలో నేను ఒకటే మాటలో చెప్తా అన్న ఒక ఇంటికి పోయిండు ఆడ అమ్మ మీకు ఎంతమంది కొడుకులు బిడ్డలు అని అంటే నాకు ముగ్గురు కొడుకులే అని అన్నది అమ్మ అయ్యో ఒక బిడ్డనా లేకపోయా ఒక బిడ్డ ఉంటే మంచిగా ఉంటుండే అని అన్నాడు అన్న దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి బహుజన్ సమాజ్ పార్టీ స్త్రీలను గౌరవించే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మాతృ వ్యవస్థని గౌరవించే పార్టీ అందుకే దాదా సాహెబ్ కాంచీరామ్ మాన్యవర్ కాంచీరామ్ బెంజీ మాయావతిని నరేంద్ర మోడీ కాదు కదా ఇంకా ఏ తాత మోడీ వచ్చినా ఆమెను ఇప్పటికీ కాదు ఇంకో 20 సంవత్సరాలు అయినా ఆమె ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి క్యాండిడేటే అటువంటి ప్రధానమంత్రి క్యాండిడేట్ ని మనకు బహుజన్ సమాజ్ పార్టీ ఇప్పటికీ మన ముందుంచింది మిత్రులారా బీసీలు నేను మున్నూరుకాపు సామాజిక వర్గం నుంచి చెందిన వాడిని నేను గత 11 సంవత్సరాలుగా ఈ ఫూలే అంబేద్కర్ రైట్ మూమెంట్ లో ముఖ్యంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నాకు గైడ్ గా కూడా ఉన్నారు నేను గురుకులాలలో చదువుకోలేను బట్ స్టిల్ నాకు సార్ గైడ్ గా ఉంటూ మమ్మల్ని ఎల్లప్పుడూ ఒక మెంటర్ గా మా అందరినీ మంచిగా చూసుకుంటూ ఎటువంటి ఇబ్బంది వచ్చినా గైడ్ చేసే వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అండ్ మేము ముందు నుంచే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఉన్నాం ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మీకు ఆల్రెడీ వెంకటేష్ చౌహాన్ ఉన్నారు అండ్ ఇప్పటివరకు చెప్పిన అందరు బీసీ నాయకులు సీనన్న దాశరి ఉషా గారు మాతి రమేష్ అన్న అండ్ ఇప్పుడు శంకరాచార్య గారు అండ్ ఇకపై రాబోతున్న గుర్తు పెట్టుకోండి ఇకపై రాబోతున్న ఈ పార్టీలోకి అన్ని కులాల వ్యక్తులందరినీ అన్ని కులాల నాయకులని స్త్రీలని మనం గౌరవించుకొని మనం వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఎందుకంటే మిత్రులారా బీసీలు ముఖ్యంగా మీరు ఇప్పుడు కూడా ఇది గ్రహించుకోలేక మీరు ఇప్పుడు ఈ సోయలేక ఇక మనం ఇప్పుడు కూడా వండుకున్నామనంటే ఇంకా మన బతుకులు మారవు మన బతుకులు మారాలంటే బహుజన రాజ్యం రావాలంటే అది మిత్రులారా ఎందుకంటే స్లోగన్స్ కూడా ఉత్తాయి కావు మాన్యవర్ కాంచీరామ్ కేవలం స్లోగన్స్ లతోనే పాలసీలు చేసిండు పథకాలు చేసిండు ఆ పథకాలే ఒక విప్లవాన్ని తీసుకొచ్చినాయి అందుకే ఆయన ఒకటే అంటుండే మా భూములు ఈ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు ఏమున్నాయో అవన్నీ మాయే జో జమీన్ సర్కారీ హే వో జమీన్ హమారీ హే అన్నాడు మళ్ళీ ఏమన్నాడే జో జమీన్ సర్కారీ హే వో జమీన్ హమారీ హే ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములన్నీ మావే ఇక లాస్ట్ మిత్రులారా వాట్ హమారా రాజ్ తుమారా ముడుగోడుకు ఇనిపించేలాగా కూడా మీరు ఏమంటలేరు అన్న అక్క అందరు వాట్ హమారా రాజ్ తుమారా వాట్ హమారా రాజ్ తుమారా వోట్ హమారా రాజ్ హమారా యహీ చలేగా వోట్ హమారా రాజ్ హమారా వోట్ హమారా రాజ్ హమారా జై సావిత్రి జై ఫూలే జై భీమ్ జై కొమరం భీమ్ జై బిఎస్పి జై ఆర్ఎస్పి జై అందోజు శంకరాచార్య థ్యాంక్ యూ